హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్సెట్ ట్యాబ్లోని ఓడా టూల్స్ గురించి తెలుసుకుందాం. మనం లాస్ట్ క్లాస్లో టెక్స్ట్ ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఎలా చేయాలి, స్పేసింగ్ ఎలా చేయాలి, ఈవెన్ హైట్ ఎలా చేయాలో మనం ఓడాట్కి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏంటంటే ఓడాట్ స్టైల్స్ ఉంటాయి. ఓడాట్ స్టైల్స్ అంటే ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఓడాట్ స్టైల్స్ అని ఉంది కదా, దీంట్లో మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనేవి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఏ స్టైల్ అయితే కావాలనుకున్నా స్టైల్, ఈ స్టైల్స్ మొత్తం ఉపయోగించి కూడా మనం లోగోస్ అనేది ఎలా డిజైన్ చేయాలనేది నేను ప్రాక్టికల్గా తర్వాత క్లాసులలో చెప్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వస్తాయి. ఇక్కడ మీకు ఏ స్టైల్ అయితే కావాలో ఆ స్టైల్ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ చాలా స్టైల్స్ ఉంటాయి. ఇందులో మీకు ఏ స్టైల్ అయితే కావాలనుకున్నా ఆ స్టైల్ మొత్తం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఏ స్టైల్ కావాలనుకుంటే స్టైల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక స్టైల్. ఇందులో మనకి ఏ స్టైల్ అయితే కావాలనుకున్నా ఆ స్టైల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఓకే చేసుకోండి. ఓకేనా, ఇందులో మీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ పెట్టుకోండి. నేను ప్రజెంట్గా అయితే నేను ఈ స్టైల్ కావాలనుకుంటాను, ఈ స్టైల్ పెడతాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, మనకి ఇంకో ఏరియా స్టైల్ కావాలనుకుంటే కూడా మన ఏరియా స్టైల్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఈ స్టైల్ తీసుకున్నాను అనుకున్నాను, ఈ స్టైల్ తీసుకుంటాను నేను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఈ స్టైల్ తీసుకుని అంటే మనకి ఇక్కడ ఒక స్టైల్ అనేది మనకి రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకవేళ మనకి ఆ పేర్లో మనకి ఏమైనా కలర్స్ మార్చాలి అనుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ షేప్ ఫిల్ అని ఉంటుంది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, షేప్ ఫిల్, ఈ షేప్ ఫిల్ అనేది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మీకు ఏ కలర్ అయితే కావాలనుకుంటామో ఆ కలర్ అనేది ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇట్లా మీకు ఏ కలర్ కావాలనుకుంటే థీమ్ కలర్స్ అయితే థీమ్ కలర్స్ పెట్టుకోవచ్చు, లేదా స్టాండర్డ్ కలర్స్ అయితే స్టాండర్డ్ కలర్స్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కలర్ కావాలనుకోండి, ఈ కలర్ పెట్టుకోవచ్చు. లేదు మనకి ఒకవేళ మనకి ఆ కలర్ కాకుండా మనకి ఆ పేరులోనే ఒక ఫోటో కావాలి అన్నారనుకోండి, మీకు ఈజీగా అర్థం కావడం నేను కొంచెం టెక్స్ట్ అనేదాన్ని తగ్గిస్తాను. నేను దానికోసం ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు ఇక్కడ టెక్స్ట్ తగ్గిస్తాను నేను. ఓకేనా, చూడండి ఇప్పుడు దీంట్లో మనకి ఆ పేర్లో మీకు కొంచెం ఫోటో కావాలనుకుంటున్నాను, లేదా మనకి చూడండి ఇప్పుడు దీంట్లో మనకి ఫోటో కావాలనుకుంటే షేప్ ఫిల్లోకి వచ్చేసి పిక్చర్స్ అని ఉన్నది కదా, పిక్చర్స్ మీద క్లిక్ చేయాలి. పిక్చర్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన కంప్యూటర్లో ఫొటోస్ అనేవి ఎక్కడైతే ఉన్నాయో ఆ ఫొటోస్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఇన్సర్ట్ అని అండి. ఇన్సర్ట్ అని కానీ వచ్చిందా, అలాగే మనకి ఇక్కడ ఆ ఫోటో అనేది మనకి ఇట్లా ఇన్సర్ట్ కావడం జరిగింది. ఒకవేళ మనకి ఫోటో అవసరం లేదు, కలరే కావాలనుకుంటే కలరే ఉంచుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, లేదు ఒకవేళ మనకి మల్టీ కలర్స్ కావాలి, ఒకవేళ మనకి సింగిల్ కలర్ కాకుండా మల్టీ కలర్స్ కావాలనుకుంటే షేప్ ఫిల్లోనే ఇక్కడ మీకు గ్రేడియంట్ కలర్స్ ఉండే కదా, ఈ గ్రేడియంట్ కలర్స్ చూడండి ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ స్టైల్స్ మారుతూ ఉంటాయి. ఆల్రెడీ ఇంకా మనకి ఎక్కువ కలర్స్ కావాలి, ఎక్కువ స్టైల్స్ కావాలనుకుంటే కిందనే మీకు ఇక్కడ మోర్ గ్రేడియంట్ అని ఉంటుంది. ఈ మోర్ గ్రేడియంట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ వచ్చిన డైలాగ్ బాక్స్లో ఇక్కడ మనకి ఇక్కడ వన్ కలర్ కావాలనుకుంటే ఇక్కడ ఓన్లీ ఒక కలర్ మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి ఇప్పుడు ఒక కలర్ మార్చుకుని ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు ఈ స్టైల్ కావాలనుకుంటే ఈ స్టైల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఓకే చేశారనుకోండి, చూడండి ఆ స్టైల్ వస్తుంది. అలా కాకుండా మనకి ఇంకా మోర్ కలర్స్ కావాలనుకోండి గ్రేడియంట్లోనే, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసి మోర్ గ్రేడియంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి టూ కలర్స్ కావాలి, టూ కలర్స్ అని క్లిక్ చేసి ఇక్కడ కలర్ వన్ దగ్గర మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఓకేనా, తర్వాత కలర్ టూ దగ్గర కూడా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చిన దాంట్లో మీకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఉంది కదా, ఈ బాక్స్ ఒక కలర్ పైన మనకి ఇక్కడ రెడ్ కింద ఎల్లో, మళ్ళీ పైన ఇక్కడ ఎల్లో కింద రెడ్ ఇలా మనకి నాలుగు బాక్సులు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి కదా. మనకి ఈ స్టైల్స్ అనేవి ఇందులో ఏ స్టైల్ అయితే కావాలో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఈ స్టైల్ కావాలనుకుంటే ఈ స్టైల్, లేదు ఇంకా డిఫరెంట్ స్టైల్లో ఉండాలనుకుంటే ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ అక్కడ మనకి ఆ డైరెక్షన్స్ అనేవి మనకి ఇక్కడ మారడం జరుగుతుంది. చూడండి ఇక్కడ ఇందులో మీకు ఏ స్టైల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ స్టైల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ స్టైల్ కావాలనుకుంటున్నా సెలెక్ట్ చేసుకున్నా,
ఓకే చూడండి, ఇప్పుడు మనకి కలర్ వచ్చిందా లేదా? మనకి గ్రేడియంట్ కలర్స్ లేదు, ఇంకా మనకి ఇంకా ఎక్కువ కలర్స్ కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ గ్రేడియంట్లోకి వచ్చేసి, మోర్ గ్రేడియంట్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి ప్రీసెట్ కలర్స్ అని ఉంటుంది. ఇక్కడ ప్రీసెట్ కలర్స్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ కలర్స్ కూడా చూడండి, ఇందులో మనకి ఏ కలర్ అయితే కావాలో, ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి, చాలా స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఒక్కొక్కటి క్లిక్ చేస్తే ఒక్కొక్క స్టైల్ వస్తుంది చూడండి. ఇందులో మీకు ఏ స్టైల్ అయితే కావాలనుకున్నా ఆ స్టైల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనకి ఏ స్టైల్ అయితే కావాలనుకుంటున్నామో ఆ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు నాకు ఈ స్టైల్ కావాలనుకోండి, ఈ స్టైల్లో మళ్ళీ డిఫరెంట్ స్టైల్ కావాలనుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ చూడండి మీకు ఏ స్టైల్ కావాలనుకుంటున్నా ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్, ఇప్పుడు ఈ స్టైల్ కావాలనుకుంటే ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకుని ఒక్క చేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇది లేదు. మనకి ఇంకా గ్రేడియంట్ కాకుండా ఇంకేరే స్టైల్స్ ఉండాలి అనుకున్నారనుకోండి, టెక్స్చర్స్ అని ఉంటుంది ఇక్కడ, టెక్స్చర్ అని ఉంటుంది కదా, ఈ టెక్స్చర్ మీద ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ వస్తున్నాయి. ఇక్కడ ఇక్కడ ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ అనేది మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇట్లా. ఈ ఆల్రెడీ నేను షేప్స్ అనే క్లాస్లో చెప్పాను, ఇవన్నీ మనకి షేప్స్కి కూడా ఉపయోగించవచ్చు, ఇక్కడ ఓ డాట్కి కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ షేప్స్ క్లాస్ అయినట్టయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. లేదు మనకి ప్యాటర్న్స్ ఇప్పుడు మనకి ఏది ఇది కావాలనుకుని క్లిక్ చేయండి. లేదు మనకి ఏ స్టైల్ కూడా నచ్చలేదు అన్నారనుకోండి, ఇక్కడ మనకి దీంట్లోనే ప్యాటర్న్ స్టైల్ ఉంటుంది, ప్యాటర్న్లోకి వచ్చేసి కూడా మనకి ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ పెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు మనకి ఇందులో మనకి ఏ స్టైల్ అయితే కావాలనుకుంటే ఆ స్టైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే చేయండి. ఇప్పుడు అదే స్టైల్ అనేది మనకి ఇక్కడ ప్యాటర్న్ స్టైల్ అనేది మనకి ఇక్కడ పేరులో రావడం అనేది జరిగింది. లేదు మనకి ఓన్లీ సింగిల్ కలరే కావాలన్నారనుకోండి, సింగిల్ కలరే పెట్టుకోండి ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మనకి షేప్ ఫిల్ అనేది కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు, ఫీచర్స్ తీసుకోవచ్చు, గ్రేడియంట్ కలర్ తీసుకోవచ్చు, టెక్చర్స్ తీసుకోవచ్చు, ప్యాటర్న్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏమున్నదంటే మనకి ఇక్కడ షేప్ అవుట్లైన్. షేప్ అవుట్లైన్ అంటే ఏంటంటే మనకి ఆ పేరుకి అవుట్ సైడ్లో రావడం జరిగింది. చూడండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కలర్ ఇస్తాను గ్రీన్ కలర్, మీకు అర్థం కడుపుకొచ్చి ఇస్తాను. ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ ఇక్కడ మనకి అవుట్లైన్గా రావడం జరిగింది. ఈ గ్రీన్ లైన్ అనేది కొంచెం మనకి మందంగా ఉండాలి, అంటే కొంచెం లావు ఉండాలి అన్నారనుకోండి ఆ లైను. ఇక్కడ వెయిట్ అని ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేసుకోండి. చూడండి ఇక్కడ మనకి లైన్ వెయిట్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుందా లేదా, మనకి ఇక్కడ లైన్ వెయిట్ అనేది మనం ఎంత అయితే కావాలనుకున్నా అంత సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనకి ఈ లైన్ వెయిట్ అనేది ఇంత కావాలనుకోండి, ఓకే చేయండి. వచ్చింది రాలేదు ఇలా. లేదు ఒకవేళ మనకి లైన్ అనేది మనకి డాసెస్ లాగా ఉండాలి, ఈ స్టైల్లో ఉండాలనుకుంటే ఈ స్టైల్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఇవన్నీ కూడా మనకి లాస్ట్ క్లాస్లో షేప్స్లో వచ్చినాయి అన్నీ. ఆ షేప్స్ క్లాస్ విన్నారనుకోండి ఈజీగా ఉంటుంది. లేదు ఎన్ని లేదనుకోండి ఒకసారి ఆ క్లాత్ చూసి ఈ క్లాత్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది. లేదు మనకు అవుట్లైన్ అనేది ప్యాటర్న్ స్టైల్ కూడా కావాలనుకుంటే ప్యాటర్న్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ ఇష్టం. ఇప్పుడు మనకి ఈ కలర్ కావాలనుకుంటే ఈ కలర్ పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇది. లేదు మనకు అవుట్లైన్ అనేది మనకి లైన్స్ లాగానే ఉండాలన్నారనుకోండి, ఇక్కడికి వచ్చేసి లైన్ అని పెట్టుకోండి, వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి షేప్ అవుట్లైన్ అంటాం. ఓకే ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ మనకి ఒకవేళ అవుట్లైన్ అవసరం లేదనుకుంటే నో అవుట్లైన్ అంటే అవుట్లైన్ రాదు. ఓకే ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ చూడండి చేంజ్ షేప్. ఇప్పుడు మనకి ఆ పేరు అనేది మనకి ఏరే స్టైల్లో ఉండాలి అన్నాం అనుకోండి, ఇక్కడ చేంజ్ షేప్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసాం అనుకోండి. క్లిక్ చేసినట్టే మనకి ఇక్కడ చూడండి మనకి ఆ టెక్స్ట్ అనేది స్టైల్స్ మారుతున్నాయి లేవు. ఇక్కడ ఇందులో మీకు ఏ స్టైల్ అయితే కావాలనుకుంటున్నామో ఆ స్టైల్ అనేది మనకి ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్, ఇక్కడ మీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ అనేది ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఈ స్టైల్ కావాలి, ఇప్పుడు ఈ స్టైల్ కావాలనుకోండి, ఈ స్టైల్ మీద క్లిక్ చేయండి, ఇలా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్ ఇందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ కూడా చేసుకోవచ్చు. లేదు మనకి నార్మల్గా ఉండాలనుకుంటే ఫస్ట్ క్లిక్ చేయండి, నార్మల్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి పంపించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.